నమస్తే. మెదక్ వేదికగా నీలం మధు నామినేషన్ కార్యక్రమం అయితే ముగిసింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనతో పాటు కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు. నర్సాపూర్ నుంచి మేడం అందుబాటులో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు? ఎట్లా ఉండబోతుంది మెదక్ ఈసారి? చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఈ జన సంద్రోహాన్ని చూస్తేనే అర్థమవుతుంది. నరేంద్ర మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ప్రజలను చాలా మోసం చేసిండు కాబట్టి ఆ రెండు పార్టీలను నమ్మకుండా ప్రజలు ఈసారి కాంగ్రెస్ను నమ్మడానికి నిదర్శనంగా ఈరోజు జన సంద్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది జనం వచ్చారు. నీలం మధు ఈ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఇక్కడ నిర్ణయించినందుకు, ఆ నీలం మధు అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం, ఇక్కడ ఇంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాను మోసే కార్యకర్తలు రావడం జరిగింది. వీళ్ళంతా ఎంతో కాలం నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాలకు ఏం చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పథకాలను అమలు చేస్తూ వస్తుంది కాబట్టి ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఈసారి ఇంత నీలం మధు గారు కూడా చాలా మెజారిటీతో గెలుపొందుతారని మాకు అందరికీ నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామిరెడ్డి అభ్యర్థిగా ఉన్నారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నమాట. మీ నర్సాపూర్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు ఆయన గురించి? ఆయన భూ బకాసురుడు అని అనుకుంటున్నారు. వరి వేసుకుంటే ఉరి అన్నోడికి టికెట్ ఇవ్వడం అనేది విడ్డూరం. అలాంటి వాడిని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, రైతులు ఏ విధంగా నమ్ముతారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్కు మళ్ళొకసారి కూడా ఈ ప్రజలు కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారు ఓటు ద్వారా. చివరిగా బీజేపీ నుంచి మాటల మాంత్రికుడు అని చెప్పి ఒక మంచి పేరుంది, రఘునందన్ బరిలో ఉన్నారు. రఘునందన్ని నమ్మే పరిస్థితులు ఉన్నాయా నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్లే కానీ మెదక్ ఓటర్? లేవండి, ఖచ్చితంగా లేవు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలను ఏమన్నా నెరవేర్చిండా? యావత్ తెలంగాణ యూత్ ఒకసారి అర్థం చేసుకోవాలి. రాముడు అని కాదు మన దేవుడు, పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు. మతం పేరుతోని కులం పేరుతోని ఓట్లు అడగొద్దు. ప్రజలను అభివృద్ధి చేసే దిశగా, ఉపాధి కల్పించే దిశగా ఆ విధంగా ఓట్లు అడగాలి. కానీ కేవలం మతం పేరు కులం పేరు చెప్తే మన కడుపు నిండదు. పని కల్పించాలి. చదువు విద్య వైద్యం లాంటి వసతులు ప్రజలకు బ్రతికే ఉపాధిని కల్పించాలి తప్ప కులం పేరుతోని మతం పేరుతోని విద్వేషాలు రెచ్చగొట్టే తత్వంతోని అలాంటి చెప్తున్నప్పుడు యూత్ ఆకర్షితులు కావద్దు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. చివరిగా ఇతర అభ్యర్థులకి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి మెదక్ పార్లమెంట్ ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి? నరసాపూర్ మహిళలు ఎందుకు ఓట్లేయాలి? ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన అభ్యర్థి, ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచి వచ్చిన అభ్యర్థి, ఒక కార్యకర్త నుంచి వచ్చిన అభ్యర్థి. ఆయనకు ఒక కార్యకర్త కష్టం ఏంటో తెలుస్తుంది, ఓ రైతుల కష్టం ఏంటో తెలుస్తుంది. సామాన్య వార్డ్ మెంబర్గా సర్పంచ్గా ఇలా గెలుపొందిన అభ్యర్థి కాబట్టి ప్రతి ఒక్కరి బాధలు తెలుస్తాయి. మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ నీలం మధు గారు రేపు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకునే అభ్యర్థి, చాలా మంచి వ్యక్తిత్వం గల అభ్యర్థి. ఎవరిని మోసం చేయలేడు, ఆయన ఖాతాలో అలాంటివి లేవు. వీళ్ళ ఖాతాలో ఉన్నాయి కాబట్టి వీళ్ళని నమ్మరు. కేవలం నీలం మధు గారినే భారీ మెజారిటీతోనే అందరు గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా మెదక్ వ్యాప్తంగా అయితే నీలం మధు జోష్ కనిపించింది అనుకోవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీలం మధు నామినేషన్కి హాజరయ్యారు. ఇక్కడికి వస్తున్న మహిళా నాయకురాళ్ళు మహిళలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నీలం మధు గెలుపు తథ్యమని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16 మెదక్ నుంచి.